राजनीति में अलग अलग तरीके के रिश्ते होते हैं, राजनीतिक रिश्ते होते हैं, मगर पारिवारिक रिश्ते भी होते हैं। రాజకీయాలలో అనేక రకమైన సంబంధాలు ఉంటాయి, కానీ రాజకీయాలలో కుటుంబ సంబంధమైన రక్త సంబంధాలు కూడా ఉంటాయి. ఔర్ రాజశేఖర్ రెడ్డి జీ మేరే పితా కే భాయి థే. రాజశేఖర్ రెడ్డి గారు నా తండ్రి యొక్క సోదరుడు. ఉన్కా సిర్ఫ్ రాజనీతిక రిష్తా నహీ థా, వో ఏక్ దూసరే కో భాయి మాన్తే థే. వాళ్ళిద్దరిది కేవలం రాజకీయ సంబంధం మాత్రమే కాదు, వాళ్ళిద్దరు ఒక అన్నా తమ్ముళ్లాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఔర్ యే రిష్తా సాలో పురానా రిష్తా హై. ఈ సంబంధం చాలా సంవత్సరాల పురాతనమైన స్నేహం. రాజశేఖర్ రెడ్డి జీనే ఆంధ్రప్రదేశ్ కో రాస్తా దిఖాయా, మగర్ పూరే దేశ్ కో రాస్తా దిఖాయా థా. రాజశేఖర్ రెడ్డి గారు కేవలం ఈ రాష్ట్రానికి మాత్రమే దారి చూపించలేదు, మొత్తం భారతదేశానికి కూడా వారు మార్గదర్శకులయ్యారు. జో రాజశేఖర్ రెడ్డి జీనే ఆంధ్రమే పదయాత్ర కీతి, వహీ మేరే లియే భారత్ జోడో యాత్ర కా ఇన్స్పిరేషన్ థా. ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేశారో ఆ పాదయాత్రనే నా యొక్క భారత్ జోడో యాత్రకు కూడా స్ఫూర్తిదాయకమైనది. ఔర్ రాజశేఖర్ రెడ్డి నే స్వయం ముజే కహా థా కి ముజే హిందుస్తాన్ కి పదయాత్ర కర్నీ చాహియే. రాజశేఖర్ రెడ్డి గారే స్వయంగా నాతోని అన్నారు నేను భారతదేశం మొత్తం కూడా పాదయాత్ర చేయాలని. తో జబ్ మేరే పితా నహీ రహే తబ్ రాజశేఖర్ రెడ్డి జీ నే మేరీ బి మెంటరింగ్ కీ థీ. ఎప్పుడైతే నా తండ్రి గారు లేరో అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారే నా యొక్క మెంటర్ గా నా యొక్క ఆలోచనలన్నీ పరిగణిస్తూ నన్ను చూసుకునేవారు. ఉన్నోనే ముజే బతాయా థా కి జబ్ హమ్ పదయాత్ర మే జాతే హై, జనతా కే బీచ్ మే జాతే హై, తో జనతా కి సమస్యాయే, జనతా కా దర్ద్, జనతా కే సప్నే సమ్జే జా సక్తే హై. రాజశేఖర్ రెడ్డి గారు చెప్పారు నాకు, ఎప్పుడైతే మన పాదయాత్ర చేస్తామో ప్రజల్లోకి వెళ్తామో వాళ్ళ సమస్యలు వాళ్ళ ఆలోచనలు మనం వినే అవకాశం ఉంటుందని నాకు చెప్పారు. పదయాత్ర మే దూసరో కా దర్ద్ అప్నే దర్ద్ కో మిటా దేతా హై. పాదయాత్రలో మన యొక్క బాధ, మన యొక్క ఒక ఆవేదన, ప్రజలు పడే ఆవేదన చూసినప్పుడు అవన్నీ చెరిగిపోతాయి, మాసిపోతాయి. తో అగర్ మేనే హిందుస్తాన్ మే భారత్ జోడో యాత్ర కి నఫరత్ కే బజార్ మే మొహబ్బత్ కి దుకాన్ ఖోలీ, తో యే ఇస్మే రాజశేఖర్ రెడ్డి జీ కి సోచ్ థీ. నేను భారతదేశంలో భారత్ జోడో యాత్ర ద్వారా విద్వేషపు వీధుల్లో ప్రేమ దుకాణాలు తెరిచానంటే అది రాజశేఖర్ రెడ్డి గారు కల్పించిన ఉత్సాహం, ఆయన ఆలోచన, ఆయన ప్రోద్బలం, ఆయన ప్రోత్సాహం. రాజశేఖర్ రెడ్డికి జో పాలిటిక్స్ థీ, సోషల్ జస్టిస్ కి పాలిటిక్స్, వెల్ఫేర్ కి పాలిటిక్స్, జనతా కి పాలిటిక్స్ ఆజ్ ఆంధ్రప్రదేశ్ మే నహీ రహీ. రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయం ఎప్పుడు పేదల కోసం రాజకీయం, సామాజిక న్యాయం కోసం రాజకీయం, ఏమి లేని వారి కోసం రాజకీయం, కానీ వారు ఆలోచించిన రాజకీయం ఈ రోజు ఈ రాష్ట్రంలో లేదు. ఆజ్ ఆంధ్రప్రదేశ్ మే బద్లే కి రాజనీతి చల్ రహీ హై. కానీ ఇప్పుడు మార్పులతో కూడినటువంటి రాజకీయం మాత్రమే నడుస్తుంది. రాజశేఖర్ రెడ్డి ఢిల్లీ మే ఆంధ్రకి ఆవాజ్ కో రిప్రజెంట్ కర్తే థే. రాజశేఖర్ రెడ్డి గారు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ యొక్క ఆలోచనలు, మీ యొక్క ఆలోచనలు అక్కడ ప్రతిధ్వనించేవారు. ఆజ్ ఆంధ్రప్రదేశ్ కో బీజేపీకి బి టీమ్ చలాతీ హై. ఈ రోజు ఈ రాష్ట్రాన్ని బీజేపీ యొక్క బి టీమ్ నడిపిస్తుంది. బీజేపీకి బి టీమ్ కా మత్లబ్ బి ఫర్ బాబు, జే ఫర్ జగన్, పి ఫర్ పవన్. బీజేపీ యొక్క బి టీమ్ అంటే బాబు, జగన్, పవన్ అని అర్థం. బాబు, జగన్, పవన్, బీజేపీ. బాబు, జగన్, పవన్, బీజేపీ. ఆర్
ఇన్ తీనో కా రిమోట్ కంట్రోల్ నరేంద్ర మోదీ కే హాత్ మే హై. వీళ్ళందరి యొక్క ఆలోచనల రిమోట్ కంట్రోల్ నరేంద్ర మోడీ గారి చేతిలో ఉంది. క్యూ ఉన్కే హాత్ మే హై వో ఆప్ జాన్తే హో. ఎందుకు వారి చేతిలో ఉన్నదనే విషయం మీ అందరికీ బాగా తెలుసు. క్యూకి నరేంద్ర మోదీజీకి హాత్ మే సిబిఐ ఈడీ హై ఏజెన్సీయా హై. ఎందుకంటే నరేంద్ర మోదీ గారి చేతిలో సిబిఐ ఉంది, ఈడీ ఉంది, కాబట్టి వీళ్ళందరూ నరేంద్ర మోడీ గారి చెక్కు చేతల్లో ఉన్నారు. దుఃఖ్ కి బాత్ యే హై కి జో ఆంధ్రప్రదేశ్ కి ఆవాజ్ ఢిల్లీ మే మిల్నీ చాహియే థీ వో దబ్ గయీ హై. దుఃఖించవలసిన విషయం ఏంటంటే ఏదైతే ఆంధ్ర ప్రజల యొక్క ఆలోచనలు ఢిల్లీలో వినపడాల్లో అవి తొక్కబడ్డాయి, అవి మర్చిపోయబడ్డాయి. ఆప్ సోచియే రాజశేఖర్ రెడ్డిజీకి ఐడియాలజీ, కాంగ్రెస్ కి ఐడియాలజీ కభీ భీ బీజేపీకి సాథ్ నహీ ఖడీ హో సక్తీ థీ. మీ అందరికీ తెలుసు రాజశేఖర్ రెడ్డి గారి సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఎప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుంది. మగర్ జగన్ రెడ్డిజీ బీజేపీకి ఖిలాఫ్ కుచ్ నహీ కహ పా రహే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా అనడం లేదు. ఆర్ సచ్చాయి హై కి అగర్ జగన్ రెడ్డిజీ కహనా భీ చాహే వో నహీ కహ సక్తే హై. కానీ సత్యం ఏమిటంటే ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి గారు ఏమైనా అనాలనుకున్నా కూడా బీజేపీని ఒక్క మాట కూడా అనరు. క్యూకి భ్రష్టాచార్ కే కేస్ ఉన్ పర్ హై. ఎందుకంటే చాలా అవినీతి ఆరోపణలు వారి మీద ఉన్నాయి. యహీ హాలత్ చంద్రబాబు నాయుడు జీకి హై. ఇదే అలవాటు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉంది. ఆప్కి ఆవాజ్ ఢిల్లీ మే క్యూ రిప్రజెంట్ హోనీ చాహియే. మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క విషయాలు ఢిల్లీలో ఎందుకు వినబడాలంటే క్యూకి హిందుస్థాన్ కి సర్కార్ నే ఆంధ్రప్రదేశ్ కే హర్ బచ్చే కో హర్ బుజుర్గ్ కో వాయిదా కియా థా. ఎందుకంటే ఢిల్లీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి పౌరులకు, ప్రతి పిల్లలకు, ప్రతి వారికి ఒక వాగ్దానము చేసింది. జబ్ ఆంధ్రప్రదేశ్ కా బైఫర్కేషన్ హువా తో ఆంధ్రప్రదేశ్ కి జనతా కో హిందుస్థాన్ కి సర్కార్ నే వాయిదే కియే. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విభజించబడిందో ఢిల్లీ యొక్క ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రజలకు వాగ్దానాలు చేసింది. ఔర్ వో వాయిదే ఆజ్ తక్ నహీ పూరే హువే హై. ఆ వాగ్దానాలు ఈ రోజు వరకు నెరవేరలేదు. క్యా ఆప్కో స్పెషల్ స్టేటస్ మిలా. మీకు ప్రత్యేక హోదా లభించిందా. క్యా ఆప్కో పోలవరం ప్రాజెక్ట్ మిలా. మీకు పోలవరం ప్రాజెక్ట్ లభించిందా. కడప స్టీల్ ప్లాంట్ మిలా. కడప స్టీల్ ప్లాంట్ లభించిందా. ఇస్కా కారణ హై కి ఆప్కి జో సర్కార్ హై వో బీజేపీ కే సామ్నే సిర్ జుకా దేతీ హై. ఎందుకు దక్కలేదంటే ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో అది బీజేపీ ముందు తల వంచుకొని నిలబడింది. వో బోల్ హీ నహీ సక్తే హై. వాళ్ళు చెప్పలేకపోతారు. క్యూకి భ్రష్టాచార్ కే జాల్ మే వో ఫసే హువే. ఎందుకంటే అవినీతి కుంపంలో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు. అగర్ హమారీ సర్కార్ 2014 మే ఆతీ హమ్ యే వాయిదే దో దిన్ కే అందర్ పూరే కర్కే దిఖా దేతే. గడిచిన ప్రభుత్వంలో ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఉంటే ఇటున్నటువంటి అన్ని యొక్క ఆలోచనలు, మీకు ఇచ్చిన వాగ్దానాలు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుంది. ఔర్ మే ఆప్కో కహనా చాహతా హూ 2024 మే హమారీ సర్కార్ ఆ రహీ హై ఔర్ జైసే హీ ఆయేగీ హమారా కామ్ జో ఆంధ్రప్రదేశ్ కో వాయిదా కియా గయా థా ఉస్కో పూరా కర్నా కా హోగా. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రజలకు వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాలన్నీ మేము నెరవేర్చి తీరుతాము. ఆప్కో 10 సాల్ కా స్పెషల్ స్టేటస్ మిలేగా. 10 సంవత్సరాల మీకు ప్రత్యేక హోదా లభిస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ మిలేగా. పోలవరం ప్రాజెక్టును కూడా మేము చేసి తీరుతాము. కడప స్టీల్ ప్లాంట్ మిలేగా. కడప స్టీల్ ప్లాంట్ను కూడా మీకోసం చేయిస్తాము. 100% గ్యారంటీ హమ్ ఆప్కో దే రహే హై. ప్రతి ఒక్క వాగ్దానాన్ని మీకు నెరవేర్చి తీరుతాము. యహాన్ అసెంబ్లీ కా చునావ్ భీ హై. ఇక్కడ అసెంబ్లీ యొక్క ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఔర్ హమ్నే అసెంబ్లీ కే చునావ్ మే వాయిదే కియే హై. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము కొన్ని వాగ్దానాలు చేశాము. 2 లక్ష రూపాయ కా ఫార్మ్ లోన్ వేవర్. 2 లక్షల రూపాయల రుణమాఫీ మేము చేస్తున్నాము రైతులకు. కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్. కేజీ నుండి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను అందిస్తాము.
2.25 lakh జో ఖాళీ పోస్ట్ పడే ఉన్కో హమ్ భర్ దేంగే 2.25 లక్షల ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను మేము వెంటనే చేయించి చూపుతాము ఆర్ గరీబ్ లోగో కో 5 లక్ష రూపాయ ఘర్ బనానే కే లియే హమ్ దేంగే నిరుపేదలకు 5 లక్షలతోని గృహాన్ని కట్టి ఇస్తాము ఢిల్లీ మే సర్కార్ ఆ రహీ హై హమారి 2-3 క్రాంతికారీ గ్యారంటీయా హై ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పడగానే 2-3 విప్లవాత్మకమైన నిర్ణయాలు మేము తీసుకోబోతున్నాము హమ్ వో కామ్ కర్నే జా రహే హై జో ఆజ్ తక్ దునియా మే కిసీ సర్కార్ నే నహీ కియా హై మేము ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నామంటే ఇంతవరకు చరిత్రలోనే ఎటువంటి వారు అటువంటి ఆలోచన కూడా చేయలేదు హిందుస్థాన్ కే సబ్ గరీబ్ పరివారో కి లిస్ట్ బనాయి జాయేగీ దేశంలో ఉన్నటువంటి ప్రతి బీదవారి యొక్క ఒక పట్టిక ఒక లిస్ట్ తయారు చేస్తాము హర్ పరివార్ మే సే ఏక్ మహిళా కా నామ్ చునా జాయేగా ప్రతి కుటుంబం నుంచి ఒక బీద మహిళను నేను ఎన్నుకోవడం జరుగుతుంది ఆర్ ఉస్ మహిళా కే బ్యాంక్ అకౌంట్ మే సాల్ కే 10,000 రూపాయ నై 20 నై 50 నై 90 నై 1 లక్ష రూపాయ బ్యాంక్ అకౌంట్ మే జాయేంగే ఎందుకున్నటువంటి అటు మహిళ యొక్క బ్యాంకు ఖాతాల్లో 20,000 కాదు 30,000 కాదు 50,000 కాదు 1 లక్ష రూపాయలు సంవత్సరానికి జమ చేయబోతున్నాము హర్ మహీనే 8,500 రూపాయ కటాకట్ బ్యాంక్ అకౌంట్ మే ప్రతి నెల 8,500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ ఖాతాలో కటాకట్ మేము జమ చేయబోతున్నాము కరోనా లోగోకి జిందగీ బదల్ జాయేగీ కోట్లాది మంది యొక్క జీవిత శైలి మారబోతుంది దీని ద్వారా నరేంద్ర మోదీనే 22-25 అరబ్పతి బనాయే నరేంద్ర మోడీ గారు 20-25 మంది యొక్క కొందరు ధనికులను మాత్రమే వారు తయారు చేశారు హమ్ కరోనో లాక్పతి బనానే జా రహే హై మేము కోట్లాది మంది లక్షాధికారులను తయారు చేయాలనుకుంటున్నాము మీడియా వాలే కహెంగే కి దేఖో గరీబో కి ఆదత్ బిగాడ్ రహే హై నా మీడియా సోదరులు అంటారు పేదవారలను సోమరిపతలు చేస్తున్నారు మీడియా వారు అంటారు హమ్నే మన్రేగా దియా యే కహతే కి దేఖో గరీబో కి ఆదత్ బిగడ్ రహీ హై మేము ఉపాధి హామీ పథకం ఇస్తే కూడా మా మీడియా సోదరులు అంటారు పేదవారిని సోమరిపరులు చేస్తున్నారు అని అంటారు భోజన్ కా అధికార్ దియా కహతే దేఖో గరీబో కి ఆదత్ బిగడ్ రహీ హై ఉపాధి హామీ ఇచ్చినా కూడా ఉద్యోగాలు ఇచ్చినా కూడా వారిని సోమరిపరులు చేస్తున్నామని నా మీడియా మగర్ నరేంద్ర మోదీ అదానీ కో లాఖో కరోడ్ రూపాయ దేతా హై తో యే కహతే వికాస్ హో రహా హై కానీ ఇదే నరేంద్ర మోడీ గారికి 1,00,000 కోట్లు అప్పనంగా అప్పజెప్పినా ఈ మీడియా సోదరులు అంటారు చూడండి విప్లవం జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది అని అంటారు ఆప్ అదానీ కే మీడియా హో ఆప్ హిందుస్థాన్ కే మీడియా హో హి నహీ మీరందరూ అదానీ యొక్క మీడియా భారతదేశం మీడియా మీరు కానే కాదు హమే జో కర్నా హమ్ కర్నే జా రహే మేము ఏది చేయాలనుకుంటున్నామో అది చేయబోతున్నాము కిసానో కా కర్జా మాఫ్ హోగా రైతుల యొక్క రుణమాఫీ జరుగుతుంది కిసానోకు కానూనీ మినిమం సపోర్ట్ ప్రైస్ మిలేగి రైతులకు కనీస మద్దతు ధర లభిస్తుంది 30 లక్ష సర్కారీ నౌకరీయోకు హమ్ ఆప్కే హవాలే కర్ దేంగే 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను మేము మీకు ఇవ్వబోతున్నాము ఆంగన్వాడీ ఆశా మే జో మహిళాయే కామ్ కర్తీ హై ఉన్కి ఆమ్దనీ దుగ్ని హో జాయేగీ అంగన్వాడీ ఆశా వర్కర్లైన నా అక్క చెల్లెళ్ళ యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయబోతున్నాము ఆర్ ఆజ్ మన్రేగా మే 250 రూపాయ మిల్తా హై సర్కార్ బన్నే కే ఎక్దమ్ బాద్ 400 రూపాయ మిలేగా ఉపాధి హామీ పథకం ద్వారా ఈ రోజు అయితే ఏ 250 రూపాయలు లభిస్తుందో దాన్ని 400 రూపాయలు చేయబోతున్నాము భయ్యో బహనో కాంగ్రెస్ పార్టీ బహన్ శర్మిలా మే ఖార్గేజీ ఇండియా గఠబంధన్ రాజశేఖర్ రెడ్డి ఇస్ కితాబ్ కి రక్షా కర్తే హై మేమందరము ఖార్గే గారు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు ఈ పుస్తకాన్ని మేము రక్షించే ప్రయత్నంలో ఉన్నాము ఇస్ సంవిధాన్ కే లియే లాఖో కాంగ్రెస్ పార్టీ కే కార్యకర్తాఓ నే అప్ని జాన్ అప్నా ఖూన్ అప్ని అప్నా పసీనా దియా హై ఈ యొక్క రాజ్యాంగాన్ని రక్షించడానికి లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తలు తమ రక్తాన్ని తమ స్వేదాన్ని చిందించి 24 గంటలు పనిచేస్తారు ఇస్సే ఆప్కో అధికార్ మిల్తే హై
రిజర్వేషన్ మిల్తా హై, జమీన్ మిల్తీ హై, జో భీ ఆప్కో ఆజ్ తక్ మిలా హై, వో ఇస్ సంవిధాన్ సే మిలా హై. ఈ రాజ్యాంగం ద్వారానే మీకు హక్కులు లభిస్తాయి, మీ భూములు లభిస్తాయి, మీకు ఉద్యోగాలు లభిస్తాయి. ఈ రోజు వరకు కూడా భారతదేశంలో ఏదైనా లభిస్తుందంటే అది కేవలం ఈ రాజ్యాంగం ద్వారా మాత్రమే. ఆంధ్రాకో స్పెషల్ స్టేటస్ మిలేగా తో యే కితాబ్ ఆంధ్రాకో స్పెషల్ స్టేటస్ దిల్వాయేగి. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కూడా ఈ రాజ్యాంగం ద్వారా మాత్రమే లభిస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ యే కితాబ్ దిల్వాయేగి. పోలవరం ప్రాజెక్ట్ కూడా ఈ రాజ్యాంగమే ఇస్తుంది. ఆర్ నరేంద్ర మోదీ ఇస్ కితాబ్ కో ఫాడ్ కర్ ఫేక్నా చాతే హై. కానీ నరేంద్ర మోడీ గారు ఈ రాజ్యాంగాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. వో చాతే హై కి యే కితాబ్ ఫేక్ ది జాయ్ ఔర్ జో భీ ఉన్కే మన్ మే ఆయే వో కర్ పాయే. నరేంద్ర మోడీ గారు అనుకుంటారు ఈ రాజ్యాంగాన్ని తొలగించి వాళ్ళ మనసులో ఏమి వస్తే ఈ భారత ప్రజలతో అది చెయ్యాలని అనుకుంటున్నారు వారు. మగర్ యే హిందుస్తాన్ కి ఆవాజ్ హై, హిందుస్తాన్ కి భావన ఆశాయే హై, యే హిందుస్తాన్ కా భవిష్య హై. కానీ భారత రాజ్యాంగం భారతీయుల యొక్క ఆలోచన, భారతీయుల యొక్క భవిష్యత్తు. అగర్ పిచ్చడే వర్గ్ కో, దళితో కో, ఆదివాసియో కో, మైనారిటీ కో, గరీబ్ జనరల్ కాస్ట్ కో కుచ్ మిలా హై తో ఇస్ కితాబ్ నే దియా హై. పేదలకు, నిరుద్యోగులకు, వెనుకబడిన కులాలకు, దళితులకు, గిరిజనులకు ఇంతవరకు ఏమైనా హక్కులు లభించాయంటే ఈ భారత రాజ్యాంగం ద్వారా మాత్రమే. ఔర్ మే ఆజ్ ఆప్కో యహాన్ కహనే ఆయా హూ కి ఇస్ కితాబ్ కో నరేంద్ర మోదీ ఛోడో, దునియా కి కోయి శక్తి నహీ ఛూ సక్తీ. నేను ఈ రోజు మీ అందరికి చెప్తున్నాను, ఈ భారత రాజ్యాంగాన్ని నరేంద్ర మోదీ కాదు కదా ప్రపంచంలో ఎవరు కూడా మార్చలేరు. ఆప్ ఇస్ కితాబ్ కో ఫాడ్ కర్ ఫేక్నే కి కోషిష్ కరో ఔర్ ఫిర్ దేఖో హిందుస్తాన్ ఆప్కే సాథ్ క్యా కర్తా హై. మీరు ఈ భారత రాజ్యాంగాన్ని చించి పరేసే ప్రయత్నం చేయండి, చేసి చూపించండి, ఈ భారతీయ ప్రజలందరూ మీకు ఏ విధంగా బుద్ధి చెప్తారో చూస్తారు. హమ్ వైఎస్ఆర్ కి జో రాజనీతి థీ వో చాతే ఆంధ్రప్రదేశ్ కి లియే. మేము వైఎస్ఆర్ యొక్క సైద్ధాంతిక విలువలతో కూడిన రాజకీయాన్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పాలని అనుకుంటున్నాము. ఏక్ సర్కార్ జో గరీబో కి బాత్ సునే. మేము ఈ యొక్క రాష్ట్రంలో పేద ప్రజల యొక్క ఆవాజ్, వారి యొక్క వాయిస్ ను వినాలని అనుకుంటున్నాము. జో కమ్జోర్ లోగో కి సాత్ ఖడీ హో, బలహీనులతో నిలబడాలని అనుకుంటున్నాము. జో కిసీ సే నా దబే, ఎవరితోని భయపడని వ్యక్తులుగా మేము ఉండాలనుకుంటున్నాము. కిసీ సే నా డరే, ఎవరితోని భయపడకుండా ఉండాలనుకుంటున్నాము. ఈ ఆంధ్రప్రదేశ్ కో శోభా నహీ దేతా కి ఆప్కి సర్కార్ హిందుస్తాన్ కే ప్రధానమంత్రి సే డర్తీ హై. ఈ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశం యొక్క ప్రధానమంత్రితో భయపడుతుంది, అది ఈ రాష్ట్రానికి మంచిది కాదు. థోడా సమయ ఆప్కో వైఎస్ఆర్ ఔర్ కాంగ్రెస్ పార్టీ కే రిష్తే కే బారే మే బతానా చాహతా హూ. కొద్దిసేపు కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న సంబంధం ఏందో మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏ దేఖియే, ఇది చూడండి, ఇది చూడండి. ఏ రాజశేఖర్ జీ ఔర్ కాంగ్రెస్ పార్టీ ఏక్ హై. ఇది కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర్ రెడ్డి గారు ఒక్కటే. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి మే థీ ఔర్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మే థే. రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారిలో ఉంది. ఔర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి కే ఖిలాఫ్ కభీ కుచ్ నహీ కర్ సక్తీ హై. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా ఎప్పుడూ ప్రవర్తించదు. ఏ జో సిబిఐ కా మామలా థా యే బిల్కుల్ గలత్ థా. ఏదైతే సిబిఐ యొక్క విషయం ఉందో అది పూర్తిగా అబద్ధము. ఔర్ ఇస్కి సచ్చాయి ఆజ్ ఆప్కే సామ్నే హై, దాని యొక్క నిజం ఈ రోజు మీ ముందు ఉన్నది. కాంగ్రెస్ పార్టీనే రాజశేఖర్ రెడ్డి కా నామ్ చార్జ్ షీట్ మే కభీ నహీ డాలా. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్ లో ఎప్పుడు చేర్చలేదు. ఏ నామ్ కిసి ఔర్ నే అప్నే ఫైదే కే లియే డాలా థా. ఇది ఎవరో వారి యొక్క స్వలాభం కోసం చేసిన పని. రాజశేఖర్ రెడ్డి హమారే తే, హమ్ ఉన్కా కభీ నుక్సాన్ నహీ కర్ సక్తే. రాజశేఖర్ రెడ్డి గారు మావారు, వారికి ఎప్పుడు నష్టం రానివ్వము. ఔర్ ఆజ్ రాజశేఖర్ రెడ్డి కి బేటీ మేరీ బెహన్ యహాన్ ఆప్కే సామ్నే ఖడీ హై. ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ నా చెల్లెలు మీ ముందు నిలబడింది. గాడీ మే మేనే ఇన్సే కహా కి ఆప్కో హిందుస్తాన్ కి లోక్ సభా మే ఆనా పడేగా,
నేను కారులో వస్తుంటే నా చెల్లెమ్మతో చెప్పాను, భారతదేశం పార్లమెంట్ లో మీరు తప్పకుండా ఉండాలని. షర్మిలా కే లియే నహీ మగర్ రాజశేఖర్ రెడ్డి కి పాలిటిక్స్, రాజశేఖర్ రెడ్డి కి సోచ్, రాజశేఖర్ రెడ్డి కి రాజనీతి కే లియే. ఇది షర్మిలా గారి గురించి కాదు, రాజశేఖర్ రెడ్డి గారి సైద్ధాంతిక విలువలు వాళ్ళ ఆలోచనలో పార్లమెంట్ లో వినబడాలి అంటే షర్మిలా గారు పార్లమెంట్ లో ఉండాలి. మేనే హిందుస్థాన్ కి కిసి కాన్స్టిట్యూన్సీ మే వాయిదా నహీ మాంగా హై. నేను I have not asked for a promise in any of India's constituencies. నేను ఇంతవరకు భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క పార్లమెంట్ లో కూడా వాగ్దానం అడగలేదు. బట్ ఏ షర్మిలా మేరీ బెహన్ హై ఔర్ మే ఆప్సే వాయిదా మాంగ్ రహా హూ. కానీ షర్మిలా నా చెల్లెలు, మీ అందరితోని వాగ్దానం అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ కి జనతా సే, కడపా కి జనతా సే వాయిదా మాంగ్ రహా హూ. ఆంధ్రప్రదేశ్ ప్రజల నుండి నేను వాగ్దానాన్ని అడుగుతున్నాను. ఇన్కో ఆప్ లోక్ సభ మే భేజియే. మీరందరూ షర్మిలను, షర్మిల చెల్లమ్మను లోక్ సభకు పంపించండి. ఏ వాయిదా ఆప్ ముజే కరియే. మీరందరూ నాకు ఈ వాగ్దానం చేయాలి. క్యూకి మే చాతా హూ కి ఏక్ బార్ ఫిర్ ఆంధ్రప్రదేశ్ కి జనతా కి ఆవాజ్, దిల్ కి ఆవాజ్ లోక్ సభ మే దిఖే. ఎందుకంటే ఆంధ్ర ప్రజల యొక్క ఆలోచన, వాళ్ళ మనసులో ఉన్న ఆలోచన ఢిల్లీ పార్లమెంట్ లో వినబడాలి. ఔర్ యే కామ్ నా చంద్రబాబు నాయుడు, నా జగన్ రెడ్డి కర్ సక్తే హై. ఈ పని చంద్రబాబు నాయుడు గారు గాని జగన్మోహన్ రెడ్డి గారు గారు చేయలేరు. షర్మిలా కో మోదీ నహీ దబా సక్తా. షర్మిలా గారిని మోదీ గారు ఏమీ చేయలేరు. కోయి సిబిఐ కోయి ఈడి నీ చలేగి. ఆమె ముందు ఏ సిబిఐ ఏ ఈడి ఏది నడవదు. ఇసిలే మే చాతా హూ కి ఆప్ ముజే వాయిదా కరే కి హమ్ సబ్ మిల్కర్ షర్మిలా కో లోక్ సభ మే డాలెంగే. కాబట్టి మీరందరూ నాకు వాగ్దానం చెయ్యండి, నా చెల్లెలైన షర్మిలా గారిని లోక్ సభకు పంపిస్తామని. బహుత్ బహుత్ ధన్యవాద్, నమస్కార్, జై హింద్. చాలా ధన్యవాదాలు, నమస్కారము, జై హింద్.